పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి పెట్టుబడులు రాకుండా పోతే మనకు ఉద్యోగాలు రావు ఈ రోజు నేను ఎక్కడికి వచ్చినా జాబ్ కావాలంటే ఇది నేను చెప్పే నినాదం కాదు ప్రజల దగ్గర నుంచి వచ్చే నినాదం చదువుకున్న పట్టభద్రుల్లో 36% ఉద్యోగాలు లేవంటే సమాధానం చెప్పమంటున్నా ఈ సైకో ముఖ్యమంత్రిని నేను ఒకటి హామీ ఇస్తున్నా చదువుకున్న మా తమ్ముళ్ళ ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదే ఆ రోజు ఒక భరోసా ఇచ్చాను నిరుద్యోగ భృతి ఇచ్చాను చదువుకున్న వాళ్ళు తల్లి తండ్రి పైన ఆధారపడకుండా నేనిచ్చిన డబ్బులతో నువ్వు జీవనోపాధి చేసుకుని ఉద్యోగం వచ్చే వరకు నేనే నిన్ను కాపాడుకుంటానని చెప్పిన వ్యక్తిని నేను ఆ రోజు ఈరోజు మళ్ళీ చెప్తున్నా యువత శక్తి నాకు తెలుసు చదువుకున్న వాళ్ళ మేధాశక్తి నాకు తెలుసు నాలెడ్జ్ ఎకానమీలో మిమ్మల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకుంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా ఈ ఒకటే కాదు నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి జాబ్ క్యాలెండర్ ఉందా తమిళ్ళు ఉద్యోగాలు వచ్చాయా ఒక్కడికైనా ఉద్యోగాలు ఇచ్చాడా కానీ ఒకే ఒక ఉద్యోగం ఇచ్చాడు వాలంటరీ ఉద్యోగం 5000 రూపాయల జీతం నేను ఇచ్చింది ఐటీ ఉద్యోగాలు ఆకాశమే హద్దుగా డబ్బులు సంపాదించారు టీచర్ ఉద్యోగాలు ఇచ్చాను అన్ని ఉద్యోగాలు ఇచ్చాం ఈరోజు మీరు చూస్తే మటన్ కొట్లో ఉద్యోగాలు తమ్ముళ్ళు ఫిష్ మార్ట్ లో ఉద్యోగాలు తమ్ముళ్ళు ఇప్పుడు ఫిష్ మార్ట్ కూడా ఎత్తేశాడు ఆ ఉద్యోగాలు కూడా పోయినాయి అందుకే నేను ఒకే ఒక మాట మీ అందరికి చెప్తున్నా నిన్న మొన్న చెప్తున్నాడు ఈ జగనే మీ భవిష్యత్ అని కాదు ఈ జగనే మీ పాలిట క్యాన్సర్ గడ్డ సమాజాన్ని పట్టి పీడిస్తున్న క్యాన్సర్ ఎవరు ఎవరు అలాంటి వ్యక్తి అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఇంకొక మాట అంటున్నాడు జగనే మీ నమ్మకం అంట కాదు జగనే రాష్ట్రానికి దరిద్రం ఒక ఐరన్ లెగ్ మారిగా ఒక సైతానిగా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న వ్యక్తి ఈ జగన్ అని చెప్పుకూడా నేను మీకు తెలియజేస్తున్నా అంతేకాదు మీరు ఒక విషయం చూడండి 4 ఏళ్ళు అయిపోయింది ఇంకొక 6 నెలల్లో ఇంటికి పోతాడు నేను అడుగుతున్నా నువ్వు సాధించింది ఏమైనా ఉందా ఏమైనా ఉందా అని అడుగుతున్నా ఒకటి చెప్పే ధైర్యం వాళ్ళకు ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడు చెప్తున్నా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీ కట్టా ఔటర్ రింగ్ రోడ్ వేశా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టా సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేశాం తెలుగుదేశం పార్టీ మెట్రో తీసుకొచ్చాం ప్రపంచంలోనే కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ తయారు చేసే జినామ్ వ్యాలీ ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసేది తెలుగుదేశం పార్టీ వెలుగొండ ఫౌండేషన్ వేసేది తెలుగుదేశం పార్టీ హంద్రి నీవ గారేరు నగరి ఏ ప్రాజెక్టు చూసినా అవి ప్రారంభించింది పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ నవ్య ఆంధ్రప్రదేశ్ వచ్చింది బ్రహ్మాండమైన సిటీ హైదరాబాద్కు దీటుగా అమరావతిని రూపకల్పన చేశాను 35,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూమిచ్చారు 3 ముక్కల ఆట ఈరోజు కూడా చెప్తున్నాడు ఇంటికి పోయే మునుపు విశాఖపట్నానికి పోతానంట కాదు నువ్వు పోవాల్సింది ఇడుపుల బావికి పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా
పంపిస్తామంట గట్టిగా చెప్పట్లు కొట్టి చెప్పండి. కేసు సుప్రీంకోర్టులో ఉంటే మీ తమ్ముణ్ణి కాపాడుకోవడానికి ఇష్యూ డైవర్ట్ చేయడానికి నేను సెప్టెంబర్ లో విశాఖపట్నానికి పోతానంటున్నావు. విశాఖపట్నం వాసులు భయపడిపోతున్నారు. నువ్వు వస్తానంటేనే వాళ్ళకి భయం. దానికి కారణం అర్థమైన తమ్ముళ్ళు, విశాఖపట్నంలో అంతరు కూడా చాలా మంచి వాళ్ళు. వాళ్ళకు చెడు చేయడం తెలియదు. అక్కడికి వస్తే ఏం చేస్తారో వీళ్ళు, మా భూములు కబ్జా చేస్తారేమో, అడ్డం పోతే శుక్రవారం బ్రొక్లైన్ పంపిస్తారేమో, కేసులు పెడతారేమో. మా కొద్ది ఈ శనీశ్వరుడని విశాఖపట్నంలో మొన్ననే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో బాగా కర్రు కాల్చి వాతలు పెట్టారు. ఇంకా బుద్ధి రాలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి డ్రామాలు ఆడుతున్నాడు. మీరు ఒకసారి చూడండి, ఈరోజే భావనే పాడు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భావనే పాడు పోర్టు శాంక్షన్ చేశాను. దానికి ఈరోజు పేరు పెట్టాడు, ఏదో కొత్త పేరు. ఆ ఊరు పేరు ఇంకొక పేరు పెట్టి దానికి మళ్ళా ఫౌండేషన్ వేశాడు. నిన్నడిగా కడపలో కడప స్టీల్ ప్లాంట్కి నేను ఫౌండేషన్ వేశా. మూడోసారి జగన్మోహన్ రెడ్డి ఫౌండేషన్ వేశాడు. అంటే బ్రహ్మిణి స్టీల్ ప్లాంట్కి వాళ్ళ నాన్న ఉన్నప్పుడు వేశారు, మళ్ళీ నేను వేసిన ఫౌండేషన్ కావాలని మళ్ళా ఒకసారి ఫౌండేషన్ వేశాడు, మళ్ళీ నిన్న మళ్ళా ఇంకో ఫౌండేషన్ వేశాడు. మూడు సార్లు వేసినా 30 సార్లు వేసినా ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయబోయేది తెలుగుదేశం పార్టీ దపని వల్ల కాదు. పులివెందలకు బస్ స్టాండ్ కట్టలేని వ్యక్తివి, నువ్వు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తావా అని అడుగుతున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే భోగాపురం నేను ఫౌండేషన్ వేస్తే ఈ పార్టీకి ప్రాజెక్ట్ పూర్తయ్యేది, మళ్ళా రేపేస్తాడంట. ట్రైబల్ యూనివర్సిటీకి ఆ రోజే ఫౌండేషన్ వేస్తే మళ్ళా రేపేస్తానంటాడు. ఇంకో పక్క ఏదైతే రామాయంపట్నం ఇక్కడే ఉంది, నేను ఆ రోజు ఫౌండేషన్ వేశాను. ఆ ప్రాజెక్ట్ వచ్చింటే ఈ ప్రాంతానికి ఒక వరంగా మారేది. అదే కాకుండా అక్కడ పెద్ద పేపర్ మిల్ కూడా వస్తే ఈ జిల్లాలో సుబాబులు, అదే మరి క్యాజులు ఉన్నాయి, ఇవన్నీ తయారవుతున్నాయి. రైతులకు ఎంతో లాభం వచ్చేది. 25,000 కోట్ల రూపాయల పెట్టుబడి, దగ్గర దగ్గర 1 లక్ష మందికి ఉద్యోగాలు 2 వచ్చేటివి, అది కూడా పోయే పరిస్థితికి వచ్చింది. బందర పోర్టుకి నేను ఫౌండేషన్ వేసి పని ప్రారంభిస్తే దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళా పోయే సమయంలో ఫౌండేషన్ వేస్తానంటాడు. అంటే ఈ తిక్క సమాచారాన్ని ఏమన్నా నాకైతే అర్థం కావడంలా. నేను ఆ రోజు ఫౌండేషన్ వేశాను కియా మోటార్స్ కి. నా హయాంలోనే 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 15,000 మందికి ఉద్యోగాలు ఇప్పించిన ఘనత తెలుగుదేశం పార్టీది. మీరు చేసిన పని చెప్పుకునే ధైర్యం మీకుందా? నేను ప్రారంభించిన ప్రాజెక్ట్ నిలిపేసి మళ్ళీ మళ్ళీ ఫౌండేషన్ వేస్తానంటున్నారు. తమ్ముళ్ళు, ఉద్యోగం అడిగితే గంజా ఇస్తానంటాడు ఈ ముఖ్యమంత్రి. ఎక్కడ చూసినా గంజాయి విపరీతంగా దొరుకుతా ఉంది. దానికి కారణం మద్యం ధరలు పెరిగాయి, గంజాయి అయితే ఈజీగా దొరుకుతుందని అందరూ గంజాయికి అలవాటు అయిపోయే పరిస్థితికి వస్తున్నారు. దేశంలోనే ఎక్కువగా గంజాయి ఉత్పత్తి చేసే రాష్ట్రం కింద, డ్రగ్స్ ఎక్కువ దొరికే రాష్ట్రం కింద ఆంధ్రప్రదేశ్ని బ్రాండ్ చేసేశారు. అది నా బాధ. ఇక్కడవన్నీ నేను కంట్రోల్ చేయగలుగుతాను, కానీ ఈ గంజాయికి ఒక్కసారి మన పిల్లలు అలవాటైతే వాళ్ళు మన చేతుల్లో ఉండరు, మళ్ళీ కాపాడుకోలేం. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి.